రాష్ట్ర బీజేపీలో లుకలుకులు మరింత పీక్స్కు చేరినట్టుగా కనిపిస్తోంది. పార్టీలో నేతల మధ్య సఖ్యత పూర్తిగా దెబ్బతిన్నదని ప్రచారం జరుగుతోంది. ఇన్ని రోజులు అంతర్గతంగా ఫైటింగ్లు జరిగినా ఇప్పుడు వ్యవహారం మొత్తం రోడ్డున పడిందని అంటున్నారు. రాష్ట్ర బీజేపీలో కీలకంగా ఉన్న వ్యక్తుల మాటలే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. కమలంలో వ్యవహారం మొత్తం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మారడంతో ఢిల్లీ పెద్దలు సైతం తలపట్టుకుంటున్నారని తెలుస్తోంది. బీజేపీ ఎంపీ అరవింద్ సొంత పార్టీపైనే కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని అనుకుంటే కేవలం 8 సీట్లకే పరిమితం అవ్వాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులెవరో పార్టీ పెద్దలు ఆలోచన చేయాలంటూ సలహా కూడా ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో 48 సీట్లు బీజేపీ గెలిచింది, అసెంబ్లీలో ఎందుకు గెలవలే? బీజేపీ ప్రభుత్వం ఉంటే ఈ ఎవడైతే చిచ్చోరా పనులు చేస్తున్నారో వానికి దమ్ముంటదా అండి? అరవింద్ రీటైల్ గా ఆలోచన చేసాడు, బంద్ చేసేయండు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రావాలి, ఎట్లా రావాలి, వచ్చినాక ఎవరిని చెప్పు కింద తొక్కి పెట్టాలి, ఇవన్నీ మాకు తెలుసు. ఎట్లా ఎందుకు వస్తలేదు అన్నది నా ప్రశ్న. ఇది భారతీయ జనతా పార్టీ సాల్వ్ చేసుకోవాలి. 48 వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీట్ ఎట్లా గెలవము? ప్రభుత్వం వస్తుంది అన్న పరిస్థితి నుంచి మాకు 8 సీట్లే ఎందుకు వస్తాయి? వీటి మీద హోల్సేల్ గా ఆలోచన చేసే పనిలో పార్టీ ఉండాలా? ప్రభుత్వం ఎందుకు రాదు, ఎట రాదు? ఇక్కడ ప్రజలు ఓటేనికి సిద్ధంగా ఉన్నారు. పార్లమెంట్ వేసినోడు అసెంబ్లీకి వేయడా? ఎందుకు వేస్తలేరు అసెంబ్లీకి? జిమ్మెదారు ఎవరు? ద ప్రాబ్లం లైస్ విత్ అస్, టేక్ కంట్రోల్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్. పార్టీలో ఉన్న వాళ్లే గెలుపును అడ్డుకున్నారన్నట్టుగా ఆయన మాట్లాడడం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే దానిపైన చర్చ జరుగుతోంది. అయితే పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్న మాట కూడా వినిపిస్తోంది. ఎన్నికల సమయంలో బండి సంజయ్ కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్టుగా 2-3 సార్లు మాట్లాడారు. మనం మనం కలిసి బీఆర్ఎస్ తో పోరాడాలి అంటూ కాంగ్రెస్ కు సూచించారు. మీరు మేము కొట్లాడుకుని కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు, ఉన్న అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయనతో బొంద పెట్టాలి ఫస్ట్. ఎందుకంటే ప్రజలను రాసి రంపాన పెట్టిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజల మొత్తం ప్రజల బతుకులు సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం ముఖ్యంగా. ఫస్ట్ వాళ్ళ సంగతి చూద్దాం. మీరు మేము అభివృద్ధి చేసుకుందాం తెలంగాణ రాష్ట్రాన్నంటే మీరు వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఏడొకటి ప్రజలు అంతలేరు, మర్చిపోయారు. ఒకసారి ఒకప్పుడు నమ్మిరు, మీరు చెప్తే నమ్మిరు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఒంటరిగా పోరాడాలి, కానీ ఇలా శత్రువైన కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడడం ఏంటని అప్పుడే పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. సొంత పార్టీలోనూ అసంతృప్తి జ్వాలలు రగిలాయి. అయినా ఢిల్లీలో ఉన్న అధినాయకత్వం పెద్దగా పట్టించుకోలేదని పార్టీలో ఉన్నవాళ్లే చెబుతున్నారు. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటేననే విషయం ప్రజల్లోకి వెళ్లడం వల్లే బీజేపీకి పడాల్సిన ఓట్లు కూడా కాంగ్రెస్ కు వెళ్లాయని కొందరు కమలనాథులే అంటున్నారు. ఇప్పుడు అరవింద్ మాటలతో అది మరోసారి స్పష్టమైంది. ఇలాంటి కామెంట్స్ చేయడానికి మరో కారణం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీకి రాష్ట్రంలో 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు ఉన్నారు, కానీ వీరిలో ఒకరితో మరొకరికి సత్సంబంధాలు లేవనే ప్రచారం చాలా కాలంగా ఉంది. ఏ ఇద్దరి మధ్య కూడా సఖ్యత లేదని, పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. పాత వాళ్లు కొత్త వాళ్లనే భేదాభిప్రాయాలు కూడా వచ్చాయంటున్నారు. అందుకే పాతోళ్లు కొత్తోళ్లు అస్సలే కలిసిపోవడం లేదట. అందుకే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హైడ్రా కూల్చివేతలు, మూసీ కూల్చివేతల విషయంలో తలా ఒక స్టాండ్ తీసుకున్నారని అంటున్నారు. బీజేపీ నాయకులు ఎవరైనా ఏదైనా అంశం మీద మాట్లాడాలంటే పార్టీ ఆఫీసులోనే మీడియా సమావేశం పెడతారు. కానీ సంప్రదాయానికి భిన్నంగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టారు. కమలంలో పరిస్థితులు బాగోలేక పార్టీలోని ముఖ్య నాయకుల వ్యవహారం నచ్చక ఆయన ఈ పని చేశారని అంటున్నారు. ఇప్పుడు అరవింద్ కూడా పార్టీ ముఖ్య నాయకుల వ్యవహార శైలి నచ్చకే అలా మాట్లాడారని కమలదళంలో ఉన్నవాళ్లే గుసగుసలాడుకుంటున్నారు. గ్రూప్ తగాదాలు, లీడర్ల మధ్య విభేదాలతో బీజేపీని మరో కాంగ్రెస్ పార్టీగా మార్చేశారంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు.